लास्ट टॉपिक ऑफ 5th यूनिट है అంటే సుమోఫెల్ ఇండస్ట్రీస్ లో ఎంటర్‌ప్రైజెస్ లో టాక్స్ పాలసీ బెనిఫిట్స్ ఏంటో చూద్దామండి. టాక్స్ పాలసీ బెనిఫిట్స్ అంటే ఏ విధంగా మనం తక్కువగా టాక్స్ పే చేయడం లేకపోతే ఏం కన్సెషన్స్ ఇచ్చారు ఏంటి అని. అంటే సెక్షన్ 18J ఆఫ్ ఇన్కమ్ టాక్స్ యాక్ట్ 1961 టాక్స్ హాలిడే అనేది ఒకటి ఇచ్చారు. దీని ప్రకారం ఏంటి అని అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెడితే 5 ఏళ్ల వరకు 6% యొక్క ఇదే కట్టేవారు. అంటే 6% పర్ యానం కట్టేవారు. అది చాలా తక్కువ టాక్సేషన్ అండి. అర్థమైంది? 5 ఏళ్ళ వరకు అంతే టాక్సేషన్ కట్టేవారు. ఎందుకు అంత తక్కువ టాక్సేషన్ కట్టేవారంటే ఎంకరేజ్ చేయడం కోసం, కేవలం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎంకరేజ్ చేయడం కోసమని ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 తీసుకొచ్చింది. డిమినిషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎసెట్స్ యొక్క వాల్యూ సంవత్సరం కొద్దీ తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ లో ఫోమ్ పెట్టారనుకోండి, ఆ బిల్డింగ్ వాల్యూ ఈ సంవత్సరం 100 రూపాయలు ఉన్నదనుకోండి, వచ్చే సంవత్సరం 95 వస్తుంది, దానికి 97. అంటే దానికి డిప్రిసియేషన్ వాల్యూ సంవత్సరం పెరిగి కొద్ది దాని వాల్యూని తగ్గుతూ చార్జ్ చేస్తారు. మరి ఎసెట్ యొక్క వాల్యూ తగ్గుతున్నప్పుడు ట్యాక్స్ కూడా తగ్గుతూ ఉంటుంది. డిప్రిసియేషన్ రీహాబిటేషన్ అలవెన్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పాడైపోయిన ఫోమ్ తీసుకుని మనం మళ్ళా దాన్ని కొత్తగా చేసి మనం ఆ ఫోమ్ని టేక్ ఓవర్ చేసి నష్టాలతో ఉన్న దాన్ని మనం చేయాలి అనుకుంటే అప్పుడు రీహాబిటేషన్ అలవెన్సెస్ అంటే పాడైపోయింది దాన్ని మనం తీసుకుని కొత్తగా చేసుకుని బిజినెస్ పెట్టుకోవాలన్నప్పుడు రీహాబిటేషన్ అలవెన్సెస్ అని గవర్నమెంట్ కొంత కన్సెషన్ ఇస్తుందండి. ఇన్వెస్ట్మెంట్ అలవెన్సెస్ అంటే మనం పెట్టుబడిలో మన ఇండస్ట్రీని బట్టి చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కదా మనం మాట్లాడుకున్నాం, దాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ అలవెన్సెస్ అంటే ట్రాన్స్పోర్టేషన్ లో కొద్దిగా తగ్గించడం కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకునేటప్పుడు దాంట్లో కన్సెషన్స్ కానీ ఇలాంటివి, కరెంట్ బిల్లులో కన్సెషన్స్ కానీ ఇలాంటివి ఉంటాయి. ఇవన్నీ ట్యాక్స్ పాలసీ బెనిఫిట్స్ ఫర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అండి. దిస్ ఇస్ ద లాస్ట్ టాపిక. ఇందులో కొన్ని సెక్షన్స్ అన్ని ఉంటాయి, బట్ ఫస్ట్ 2 టాపిక్స్ మనం చెప్పుకున్న ట్యాక్స్ బెనిఫిట్స్, ట్యాక్స్ కన్సెషన్, ట్యాక్స్ అలవెన్సెస్, ఇవి మాత్రం బాగా ఎక్కువగా అడుగుతారండి. ఒక్కొక్కసారి ఇది అడగచ్చు, బట్ మోస్ట్లీ ఫర్ 5 మంత్స్. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. ప్రిపేర్ వెల్. ఐ హావ్ గివెన్ ఆల్ ది నోట్స్ టు యూ ప్రీవియస్లీ ఇన్ యువర్ వాట్సాప్ గ్రూప్స్. ఇఫ్ ఎట్ ఆల్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కాల్ మీ, ప్లీజ్ క్లారిఫై యాజ్ సూన్ యాజ్ యూ get the doubt. Please go through all the videos I have posted in the YouTube channel. All the best. ఇంకోటి కూడా చాలా మంది ఒక మిస్కన్సెప్షన్తో ఉన్నారు. ఏంటంటే కరోనా కదా, ఏది రాసేసినా మనకి పాస్ చేసేస్తారు అనేసి సినిమా స్టోరీస్ క్వశ్చన్ పేపర్ ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు రాసేస్తున్నారు చాలా మంది. డోంట్ డూ దాట్. నీకు సబ్జెక్ట్ రిలేటెడ్గా ఏదైనా తెలిస్తే రాలి, పేపర్స్ ఫిల్ చేసి ఇచ్చిన మాత్రం అంత మాత్రాన పాస్ అవ్వదు. పేపర్లో సబ్జెక్ట్కి రిలేటెడ్గా రాయండి ఈ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ హాలిడే, ట్యాక్స్ హాలిడేస్ గురించి తెలిస్తే రాయండి, లేదు రాలేదు. ట్యాక్సేషన్ గురించి తెలుసు రాయండి. ట్యాక్సేషన్ అని పెట్టి ట్యాక్స్ హాలిడే అని పెట్టి ట్యాక్సేషన్ అని పెట్టి సంవత్సరం హెడింగ్ అంటే ట్యాక్సేషన్ గురించి రాయండి. బెనిఫిట్స్ తెలుసు, బెనిఫిట్స్ రాయండి. ట్యాక్స్ కన్సెషన్ అంటే తెలుసు, ట్యాక్స్ కన్సెషన్ రాయండి. అంతేకాని ట్యాక్స్ హాలిడే అని చెప్పి కాలేజ్ ఇస్ హాలిడే ఆన్ బిహాఫ్ ఆఫ్ సంథింగ్ కరోనా యూఆర్ ఎంజాయింగ్ అవర్ డోంట్ డూ దాట్. ద ఇన్వెస్ట్ రిలేటివ్ విల్ ద స్కూటనర్ విల్ చెక్ ద పేపర్. ఏదైనా కన్సెషన్ ఇచ్చి పాస్ చేయడం అంటే ఏమవుతుంది, సబ్జెక్ట్ రిలేటెడ్ గా రాస్తే పాస్ చేయడం అంటే సినిమా స్టోరీస్ రాసేసి క్వశ్చన్ పేపర్ ఇప్పించట్టు అటు నుంచి ఇప్పించట్టు రాయదమ్మ. ప్లీజ్ సబ్జెక్ట్ చదువుకోండి. ఏమో 5-6 క్వశ్చన్స్ అన్నా ఖచ్చితంగా చదువుకుని వచ్చేవి చెప్పాను కదా, కష్టం ఏమీ కాదు. బట్ ప్రెజెంటేషన్ చాలా నీట్గా చేయండి, వచ్చి రాయండి, చదవండి. అంతేగాని ముందు రోజు ఏదో అటు చూసేసి రాసేద్దామన్న కాన్సెప్ట్ మిస్కన్సెప్షన్లో ఉండకండి. ఓకే, ప్లీజ్ గో త్రూ ఆల్ ది వీడియోస్ విచ్ విచ్ ఐ హావ్ పోస్టెడ్ ఇన్ యూట్యూబ్ ఛానల్ యాజ్ వెల్ యాజ్ ద నోట్స్ విచ్ హావ్ ఐ హావ్ గివెన్ ఇన్ యువర్ వాట్సాప్ గ్రూప్స్. All the best, read well, good luck.